జ్ఞానహారతి జ్ఞానజ్యోతునహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతునహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతునహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతునహారతి. పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. మనందరము కూడా బాబా సహచర్యంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఆయా సందర్భాల్లో మన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలనేటువంటిది బాబా తత్వం మనకు నేర్పుతుంది. మీరందరూ చాలామంది గమనించినట్టయితే భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుడు సర్వత్రతా ఉంటారనేటువంటి వాస్తవాన్ని ఒక్క సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మిగతా వాళ్లకు ఆరాధన ఉంటుంది, వారు ఆరాధించేటువంటి దేవుడిపైన ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ భగవంతుని యొక్క అంతరంగాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. అంటే భగవంతుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఆయన ఇష్ట ప్రకారం మనం ఆయన కోరుకుంటున్నట్టు మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటిది మాత్రం గుర్తించం. ఎవరు దాన్ని గుర్తించగలుగుతారంటే ఎవరైతే సద్గురువు పట్ల ఒక అవగాహనను కలిగి ఉంటారో వారు మాత్రమే భగవంతుని యొక్క తత్వాన్ని, వారి లీలా వైభవాన్ని గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం వస్తుంది. ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? భగవంతుడు మనల్ని ఉంచినటువంటి స్థితిలో తృప్తిగా బతికేటువంటి స్థాయికి మనం వెళ్తాం. జీవితం అంతా కూడా, మనిషి జీవితం అంతా కూడా దేంట్లో గడిచిపోతుందంటే అందనటువంటి దానికోసం ఎగరడంలోనే మన జీవితం గడిచిపోతుంది. మన జీవితంలో అశాంతి రావడానికి, దుఃఖం రావడానికి ప్రధానమైనటువంటి కారణం అందనటువంటి దానికోసం నీ జీవితాంతం కూడా ఎగురుతూ ఉండడమే నీ జీవితంలో దుఃఖానికి, కష్టానికి ప్రధానమైనటువంటి కారణం. భగవంతుడు కడుపు నిండా తినడానికి భోజనం ఇచ్చాడు, సుఖంగా ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, సంతోషంగా గడపడానికి కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ మూడింటినీ వదిలిపెట్టి అందనటువంటి దానికోసం మనము చాలామంది ప్రయత్నం చేస్తాం. ఎందుకు నీకు అది అందట్లేదు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనము
ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకటి మనం కోరుకుంటున్నాం, ఆ కోరుకున్నటువంటిది మనకి ఎందుకు దక్కట్లేదు? ఎందుకనంటే నువ్వు అది అందుకునేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు మామిడి పండు కోసము ఎగిరెగిరి ఎంత అందుకుందామన్నా అందదు. ఒకవేళ భగవంతుడు నీకు ఆ మామిడి పండు ఇవ్వదలుచుకుంటే ఆయనే ఆ కొమ్మను కిందికి వంగేలాగా చేసి అందిస్తాడు. అంటే ఆ పండు అందుకునేటువంటి అర్హత నీకు ఉందని అర్థం. ఒకటి ఏదైనా సరే మన జీవితంలో మనకు దక్కట్లేదు, మనకు అందట్లేదంటే దాది అందుకునేటువంటి అర్హత మనకు లేదని చెప్పి ఎగరడం మానేసేయాలి. వెరీ సింపుల్ లాజిక్ కదా. 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడు గ్రూప్ 1 ఆఫీసర్ కావడం సాధ్యమా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాడు ఐఏఎస్ సాధించడం సాధ్యమా? అంటే అర్హత లేదు కదా. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వానికి కూడా జిల్లా కలెక్టర్ని చూస్తే నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి ఉపలాటం ఉంటుంది, దానికోసం ఎగిరిపడాలనుకుంటాడు, కానీ ఏం లాభం? అక్కడ అర్హత లేదు కదా. అర్హత లేనప్పుడు అందదు అనేటువంటి విషయం మనకు తెలుసు. తెలిసి కూడా చాలామంది దానికోసం మనము పరితపిస్తుంటాం. బాబాతత్వంలో మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేన్నైతే కోరుకుంటున్నామో అది మనకు దక్కనప్పుడు అది దక్కేటువంటి అర్హత మనకు లేదనేటువంటి దాన్ని మనం 100% మనం గుర్తించాలి. 2వది, నువ్వు నీకు అనుగ్రహించదలుచుకుంటే సాయిబాబా, అసలు నువ్వు అడగాల్సినటువంటి అవసరమే లేదు, నీకు అనుగ్రహాన్ని బై డిఫాల్ట్గానే ఇచ్చేస్తారు మనందరికీ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా బాయిజామా గురించి చాలామంది సచ్చరితలు చదువుకుంటారు కదా. బాయిజామాకు తాత్యాకోతే పాటిల్ కొడుకు కదా. మరి ఆ కుటుంబం అంటే బాబాకు చాలా ఇష్టం, వాళ్ళకు కూడా బాబా అంటే కూడా అమితమైనటువంటి ప్రేమ. తాత్య బాబా పైన ఎంత ప్రేమను పెంచుకుంటారంటే ఎవ్వరూ కూడా పిలవరు. చావిడికి బాబా రెడీ అయితే అందరూ జనులందరూ కూడా మేళతాళాలతో సిద్ధంగా ఉంటే తాత్య వచ్చి మామా లెగు అని చెప్పి చెయ్యిచ్చేంత వరకు కూడా మసీదులోనే కూర్చొని ఉండేటువంటి వారు బాబా. అంత ప్రేమ మరి. అటువంటి తాత్య సాహెబ్కు సంతానం ఉండదు. తాత్య ఎప్పుడూ కూడా బాబాను తన కొడుకు కావాలని అడగడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత 2వ వివాహం చేసుకుంటాడు. అయినా సరే మగ సంతానం లేదు. దాంతో ఈ కుటుంబంలో అసలు వారసుడు లేకపోతే ఎలా? బాబాకు ఇంత దగ్గరగా ఉంటావు నువ్వు, నీ కష్టం బాబాకు తెలియదా? బాబాను వెళ్ళి అడుగు అని చెప్పి చాలామంది బంధువులందరూ కూడా ప్రెజర్ చేస్తారు. తాత్య ప్రెజర్ చేస్తే బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబా ఎంతోమందికి బిడ్డల్ని ఇచ్చావు కదా, నా అమ్మ నీకు ఎంతో సేవ చేసింది కదా, నేను కూడా నిన్నే అంటిపెట్టుకుని ఉన్నాను కదా, నాకెందుకు ఇవ్వవు బాబా అని అడుగుతాడు. రే తాత్య, నీకు నేను కొడుకునిస్తే నువ్వు అధోగతి పాలవుతావురా, ఇబ్బందులు పడతావు. నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడతావో నేను ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. నీ కొడుకునిస్తే నువ్వు భరించలేవురా అని అంటాడు. అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చాలా రోజులు మళ్ళీ అడగడు. ఇక లాభం లేదు, బాబా ఈ విధంగా అన్నాడు కదా అని చెప్పి ఒక కొడుకును దత్తత తీసుకుందామని చెప్పి దత్తతకు ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుంటే భార్య తరపు వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు, మానుకుంటాడు దాన్ని కూడా. ఇక భార్యలు పోరు పెడతారు. చుట్టుపట్టలందరూ కూడా అడుగుతున్నారు, ఎంతోమందికి అనుగ్రహాన్ని ఇచ్చాడు బాబా, మనకెందుకు ఇవ్వడు అంటే మనకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తే మనం కష్టాల పాలవుతామట, అందుకే ఇవ్వట్లేదు బాబా అంటే ఇద్దరు భార్యలు అంటారు, మేము దేనికైనా సిద్ధం, ఎంత కష్టానికైనా మేము సిద్ధం, నువ్వు వెళ్ళి బాబా అని అడుగంటాడు. వెళ్తారు. వెళ్ళి రాత్రంతా కూడా మసీదులో కూర్చొని బాబాతో ఇదే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. వద్దు తాత్య, నువ్వు ఇబ్బంది పడ్డా, నాకు ఇష్టం లేదు అని అంటాడు. లేదు బాబా, మీరు ఈరోజు నాకు అనుగ్రహాన్ని ఇస్తే నేను నీ నోటి వెంట నా కొడుకు పుడతాడని వాక్కు వస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తా, లేకపోతే అసలు ఊర్లో ఉండలేదు, నాకు పరుగు తక్కువ, తలకాయ కొట్టేసినట్టు. సరే నీ కర్మ నువ్వు అనుభవించని చెప్పి బాబా నీకు పుత్రుడు పుడతాడు పో అంటాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 కొడుకులు పుడతారు. కొడుకులు ఎదుగుతున్న కొద్దీ తాత్య స్థాయి దిగజారుతూ ఉంది. కొడుకులు పెద్దగయ్యేసరికి ఏ స్థితికి వచ్చాడంటే ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా కరిగిపోయి ఏదో ఒక దగ్గర పొలం కౌలుకు తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకునేటువంటి స్థితికి వచ్చాడు. ఊరు నిండా అప్పులయ్యాడు.
బాబా మహాసమాధి అయిపోతుంది. మహాసమాధి అయిపోయిన తర్వాత తాత్య చిన్నప్పుడు బాబా దగ్గర ఉంటే ఆ తాత్యను షిరిడీలో ఉన్నటువంటి భూస్వాముల కుటుంబాల్లో తాత్యాను కూడా ఒక మంచి భూస్వామిని చేయాలని చెప్పి బాబా రోజుకు 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలతోటి 100 ఎకరాల జమీన్ని కొంటాడు, జమీందారవుతాడు. ఈరోజు సెంటు భూమి లేకుండా పూర్తిగా అప్పుల పాలైపోతాడు. బాబా మహాసమాధి తర్వాత 3 సంవత్సరాలకు ద్వారకామయిలో బాబా ఫోటో దగ్గరికి వచ్చి, బాబా నీకు చెప్పినటువంటి మాట వినలేదు, జీవితం ఇంత నరకప్రాయమవుతుందని చెప్పి అనుకోలేదు అని చెప్పి ఒక మాట అడుగుతాడు బాబాను. బాబా ఊరంతా అప్పులు చేశాను, నీమ్గావ్లో చేశాను, రైతాలో చేశాను, అహ్మద్నగర్లో చేశాను, నేను ఎగ్గొట్టితే లేకపోతే నేను మరణిస్తే ఈ బాధతోటి అందరూ కూడా సాయిబాబా భక్తుడు తాత్య సాయిబాబాకు అల్లుడు లాంటి వాడు మా అప్పులు ఎగ్గొట్టి సచ్చాడని చెప్పి నాకంటే ఎక్కువ నీకు పేరు వస్తుంది బాబా, నన్ను అనుగ్రహించు అని చెప్పి అడుగుతాను. ఆ తర్వాత నుంచి మళ్ళా బాబా కృపతోటి మెల్లమెల్లగా తేరుకొని అప్పులన్నీ కూడా కట్టి 50 పైసా అప్పు లేకుండా కోల్పోయినటువంటి భూమిలో మరికొంత భాగాన్ని తను సంపాదించి పిల్లలకిచ్చి అప్పుడు తాత్య మరణిస్తాడు. అంటే మనకు అందనటువంటి దానికోసం ఎగురుతుంటే బాబా ఎందుకు అంది బాబు అంటే బాగా మక్కుపట్టి పిల్లలు బాగా మక్కుపట్టు పడితే ఏం చేస్తాం, వాడు జ్వరం వచ్చింది, దగ్గు ఉంది, స్వీట్ వద్దు అని చెప్పి మనం దూరంగా పెడితే వాడు తింటా అంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు కదా. అనుభవించేటప్పుడు తల్లిగా తల్లి ఊరుకుంటుందా, మళ్ళీ ఏదో ఔషధాన్ని ఇచ్చి ఆ దగ్గును తగ్గిస్తుంది కదా. బాబా కూడా అంతే, వద్దు వద్దు నీకు ఇది అర్హత లేదని అంటే దానికోసం మనం పైకి ఎగురుతాము, అది అందిన తర్వాత దాన్ని ఆ అనుభవించేటువంటి అర్హత మనకు లేక. చాలామంది అంటారు కదా అందరికీ ఉంటుంది, ఓ చాలా రోజు బిర్యానీలు తినాలి, రోజు రకరకాల పంచభక్ష పరమాన్నాలు తినాలని ఉంటుంది. ఒకరోజు తింటాం, 2 రోజులు తింటాం, 4 రోజు అరాయించుకోలేం కదా. మనం అడిగేటువంటి అన్నీ కూడా బాబాని చాలా మనం అరాయించుకోలేనటువంటివి ఎక్కువగా అడుగుతాం. బాబానేమో మనకు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి దాన్ని ఇస్తాడు, మనమేమో అరాయించుకోలేనటువంటి దాన్ని మనం అడుగుతాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బాబా మనకి ఏదైనా అనుగ్రహించాలంటే, మనం ఏదైనా కోరింది వెంటనే ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం అది అందుకునేటువంటి అర్హత ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా బాబా చూస్తారు. ఈరోజు మనం బాబాను కోరేటువంటి 90% మనకు అర్హత లేనటువంటి వాటిని ఎక్కువగా కోరుతూ ఉంటాం. బాబా అది ఇవ్వకపోతే బాబాతో తగవులాడతాం, కొట్లాడతాం, అన్నీ చేస్తాం. ఎట్లా ఉంటుందంటే నేను ఇంతకుముందు ఒక సత్సంగంలో చెప్పాను, ఓ తండ్రి బాబా నా కొడుకు 30 ఏళ్ళు వచ్చేసాయి, పెళ్లి చేసే తొందర సంబంధం కుదిరి అని అడుగుతుంది. ఓ 2 సంవత్సరాలు పోరాడుతుంది బాబాతోటి, ఇక ఆమె బాధ భరించలేక పోవే ఏదో ఒకటి అని చెప్పి ఓ సంబంధం కుదురుతుంది. కుదిరిన తర్వాత ఏమైంది, 6 నెలలకే పోతుంది కూడా. బాబా ఇచ్చేటువంటి దాకా ఓపిక పడితే ఆయనే సెలెక్ట్ చేస్తూ ఉంటాడు మన యొక్క కర్మలు ఎట్లా ఉన్నాయి, ఈ సమయంలో వీడికి ఇది జరిగితే వీడు ఇబ్బంది పడుతుందన్న సందర్భంలో దాన్ని వాయిదా వేస్తూ వస్తాడు. ఎందుకు వాయిదా వేస్తూ వస్తాడు బాబా, నీవు కోరుకున్నటువంటి దానికంటే ఇంకా ఉత్తమమైనటువంటిది ఇవ్వడానికి వాయిదా వేస్తూ వస్తాడు. ఇవ్వట్లేదు బాబా నా మాటినట్లేదు వినట్లేదు ఇంకా కావట్లేదు అంటే ఆయన మనకంటే ఎక్కువగా చూస్తాడు. ఇప్పుడు మనము మార్కెట్లో టమాటాలు 20 రూపాయల కిలో ఇచ్చినా సరే బుట్ట పెట్టి ఏరుతామా, మనము కొనుక్కునేటువంటి టమాటాల్లో ఈ రోజు తిని పోయేటువంటి టమాటాలనే నాణ్యమైనటువంటి దాన్ని వెతుకుతాం కదా. మరి తనపైనే ఆధారపడ్డటువంటి భక్తుడికి ఇవ్వాల్సినటువంటి నాణ్యమైన వస్తువును ఆయన ఏరాలి కదా, ఏరి ఇవ్వాలి కదా మనకు. అందుకనే చాలా విషయాల్లో జాప్యం జరగడానికి ఏంటంటే నువ్వు కోరుకున్నటువంటి దాంట్లో క్వాలిటీ ఐటెం నీకు ఇవ్వడానికి బాబా ప్రయత్నం చేస్తాడు. అంటే భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క అంతరంగం మనకు అర్థమైందనుకోండి, అర్థమైతే దాన్ని బాగా మనము అవగాహన చేసుకుంటాం. లేకుండా ఊకే మీద పడిపోతే ఏం చేస్తారు బాబా కూడా, కుళ్ళిపోయిన టమాట మొహం మీద వేస్తారు, ఏం చేసుకుంటాం దాన్ని, ఏం చేసుకో. కాబట్టి బాబా దగ్గర మనకు ఉండాల్సినటువంటిది ఏంటంటే ఇచ్చేంత వరకు కూడా సంతోషంతో కూడినటువంటి ఓర్పు మనకు ఉండాలి. బాబాని ఏదైనా కోరిన తర్వాత నిత్యము నిష్ఠురాలు పోతూనే ఉంటాం, అయ్యో ఏంది బాబా ఇంకా ఇవ్వకపోతే,
ఏ నేనంటే నీకు ఇష్టం లేదా, నేను ఎన్నిసార్లు నీకు అన్నదానం చేయించలేదు బాబా, ఎన్నిసార్లు నీకు పూలమాలు తెచ్చేయలేదు, ఎందుకు బాబా ఇట్లా అడుగుతూ ఉంటాం, నిష్ఠురాలు పోతూ ఉంటాం. కానీ ఆయన తెలుసు కదా, ఆయన ఎప్పుడూ కూడా భక్తుడు కోరుకునేటువంటిది, భక్తుడికి ప్రియమైనటువంటిది ఆయన ఇవ్వడు. భక్తుడికి శ్రేయస్సును చేకూర్చేటువంటిది మాత్రమే బాబా ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచించుకోవాలి, మనకు కావలసినటువంటి దాన్ని బాబా వదిలేయాలి. వదిలేస్తే ఏం చేస్తాడు, మనకు శ్రేయస్సు కలిగించేటువంటి దాన్ని ఇస్తాడు. ఎందుకంటే ప్రియమైనటువంటిది మనకు ప్రమాదకరమైనటువంటిది. డయాబెటిక్ వచ్చిన తర్వాత ఎవరికి స్వీట్ తినాలని ఇష్టం ఉండదు చెప్పండి, అది ప్రమాదకరం కదా. అట్లాగే నువ్వు ఉన్నటువంటి స్థితిలో ఏదైతే నువ్వు ప్రియమైంది కోరుకుంటావో అది నీ జీవితానికి ప్రమాదకరమైనటువంటిది. అందుకని ఇవ్వడు, లేదు బాబా నాకు అదే కావాలి, దాన్నే నేను భరిస్తాను అంటే ఇచ్చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా సద్గురువు మనకు శ్రేయస్కరమైనటువంటివి మాత్రమే ఇస్తారు. మనము లగ్జరీస్ కోరుకుంటాం, ఆయన కంఫర్ట్స్ ఇస్తారు. మనం విలాసం కోరుకుంటే ఆయన సౌకర్యాన్ని ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లగ్జరీ కంటే కూడా కంఫర్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందమైనటువంటి భార్య కంటే కూడా అర్థం చేసుకునేటువంటి భార్య చాలా ప్రధానం కదా. కంఫర్ట్, ఎందుకు కంపాటబిలిటీ అందరికీ కుదరదు? అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం లేకపోతే ఆ కంపాటబిలిటీ కుదరదు. బాబా మన విషయంలో కూడా అదే చేస్తారు, మనకి ఏదైనా ఇస్తే ఇచ్చినటువంటిది దానికి మనకు కంపాటబిలిటీ కుదరాలి, అభిప్రాయ భేదం రాకూడదు. ఇటువంటివన్నీ కూడా బాబా చూస్తారు. చాలామందికి ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల బాబాను ఎప్పుడు మనం అడుగుతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే నీ జీవితము ఇలా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. నా జీవితంలో ఎవరిని నేను ఏమీ అనకూడదు, చాలా ప్రశాంతవంతమైన జీవితంలో ఉండాలి, ఇవన్నీ కోరుకుంటాం. కానీ ఆచరణలో మాత్రం వాటిని పెట్టాం. బాపు సాహెబ్ జోగు బాబా దగ్గరికి వస్తాడు, పిల్లలు లేరు ఏం లేరు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత షిరిడీకి వచ్చి అక్కడే ఉండిపోతాడు. తను ఏమనుకుంటాడంటే జీవితంలో ఇంకా పిల్లలు లేరు ఏం లేరు కదా, ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలనుకుంటాడు. బాబా మాత్రం అని ఒప్పుకోడు, భార్య ఉంది, నీ భార్య ఉండగా నువ్వు సన్యాసాన్ని స్వీకరించడం సరైనటువంటిది కాదు, నువ్వు సన్యాసాన్ని స్వీకరించాలంటే నీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ దుస్సంస్కారాలను వదిలేసుకోవాలి. అది బాబా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఎంత గొప్పగా సంస్కరిస్తాడంటే, జోగు తన సర్వీస్లో ఉండగా ఔరంగాబాద్లో తన దూరం బంధువుకు 1400 రూపాయలు అప్పిస్తాడు. నోటు రెన్యువల్కి వస్తుంది, అయినా సరే ఆ వ్యక్తి కాంట్రాక్ట్లోకి రాడు, అసలు డబ్బు ఇవ్వడు, వడ్డీ ఇవ్వడు. కాబట్టి ఆ వ్యక్తిని నేను పట్టుకోవాలి బాబా, ఔరంగాబాద్కు నాకు పంపివు అంటే బాబా అనుమతి ఇవ్వడు, నువ్వు ఇక్కడే ఉండుజో, వాడే నేను వెతుకుంటూ వస్తాడు అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఔరంగాబాద్ నుంచి ఆ వ్యక్తి వచ్చి బాబా దగ్గర కూర్చొని చెప్తాడు బాబాకు, బాబా జోగి ఇచ్చినటువంటి 1400 రూపాయలు నేను రిటర్న్ చేస్తాను, వడ్డీ కట్టలేని పరిస్థితి, నా కుటుంబం అంతా కుదేలైపోయింది, వ్యాపారం నష్టంలో ఉంది, కాబట్టి 1400 రూపాయలు నేను అసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటాడు. బాబా జోగును పిలిపించి, మన సోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అసలు తీసుకో, వడ్డీ వద్దంటే లేదే నాకు వడ్డీ కావాలంటాడు. బాబా చెప్తాడు, నువ్వు పరిత్యాగత్వానికి సిద్ధంగా ఉన్నావు అంటే అన్నింటినీ వదిలివేయడానికి, సన్యాస దీక్ష తీసుకోవాలనుకుంటున్నావు కదా, సన్యాస దీక్ష తీసుకునేటువంటి వాడికి దేనిపైన మమకారం ఉండకూడదు కదా జో, కాబట్టి ఆ 1400 తీసుకో, ధర్మంగా అధర్మమైనటువంటి ఆ వడ్డీని వదిలేసే అంటాడు. అంటే ఒక భక్తుడికి ఒక మంచి పరిణితి ఇచ్చే ముందు ఇటువంటి పాఠాలన్నీ కూడా బాబా చెప్తూ ఉంటాడు. జోకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే పిల్లలు లేరు ఎవరు లేరు, అయినా సరే జోక్ మనస్తత్వం ఎటువంటిదంటే, పెన్షన్ వచ్చిన తర్వాత కొంత పెన్షన్ను దాచిపెట్టుకునేటువంటి వాడు భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి. ఒకరోజు బాబా పిలుస్తాడు, పిలిచి జోక్ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దక్షిణ రూపంలో తీసేసుకుంటాడు. 20వ తారీఖు 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. జోగులో ఒక ఆందోళన మొదలవుతుంది,
ఈ 10 రోజుల్లో ఏదైనా అవసరం వస్తే ఎట్లా, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఆందోళన పడుతున్నటువంటి జోకు పెన్షన్ వచ్చేంత వరకు కూడా రూపాయి అవసరం పడలేదు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, మనము డబ్బును దాచుకోవడం భవిష్యత్ ఎలా అని చెప్పి ఫికర్ చెందడం అనేటువంటిది బాబా పైన నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ విధంగా పోగు చేయాలి. నా అవసరాలకు అనుగుణంగా బాబాయే ఇస్తాడు, దేనిని కూడా మనం దాచిపెట్టుకోవద్దని చెప్పి ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసుకోవడానికి కోపర్గా వెళ్ళి తను కిరాణా సామాన్ తెచ్చుకున్నటువంటి షాప్లో డబ్బు కట్టేసి మిగతా డబ్బులంతా తీసుకొచ్చి బాబాకి ఇచ్చేస్తాడు. అంటే నువ్వు సన్యాస దీక్ష తీసుకోవాలనేటువంటి జీవిత లక్ష్యం కదా, అటువంటప్పుడు నువ్వు ప్రిపేర్ కావాలి కదా. బాబా ఈ విధంగా అద్భుతంగా ప్రిపేర్ చేయిస్తూ వస్తాడనమాట భక్తులందరినీ కూడా. తన మార్గంలో వచ్చినప్పుడు మనం కూడా చాలామంది అనుకుంటాం చాలా నిబద్ధతతో ఉండాలి అని అనుకుంటాం, కానీ బాబా చేసేటువంటి సంస్కరణలను మనం అంగీకరించాలి. ఆ సంస్కరణలను అంగీకరించినప్పుడు, ఆ సంస్కరణలను మన జీవితంలో చేసుకున్నప్పుడు మనం ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని బాబా దగ్గర మనం పొందలేము. బాబా కేవలం ఒక దైవం మాత్రమే కాదు, మన జీవితాల్లో సంస్కారాన్ని సంస్కరణను తెచ్చేటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత జీవితాల్లో సంస్కరణ తెచ్చుకున్నటువంటి వాడు, సంస్కారాన్ని పెంపొందించుకున్నటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ గుణం మనలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మహామహులునే బాబా కిందికి దింపాడు. దాసగన్ మహారాజుకు రాధాకృష్ణాయికి అస్సలు పడేది కాదు. దాసగన్ మహారాజు ఏంటంటే, పరమాత్మ ఒక ఫకీర్ రూపంలో ద్వారకామయ్యలో ఒక పాడుబడ్డ మసీదులో ఉంటే ఆయన పేరు చెప్పుకొని ఆ రాధాకృష్ణాయి వెండి పల్లెలు, వెండి ఆరతులు, వెండి పల్లకులు, రకరకాల వైభవం చేస్తుంది ఆయనకు, ఇది సరైనటువంటిది కాదనేటువంటి అభిప్రాయం దాసగన్ మహారాజుకు ఉండేది. దాని ఇంకొకటి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో బాబాకు గొప్ప వైభవం పెరగాలనేటువంటి సమావేశాలు ద్వారకామయ్యలో ఉంటే కూడా రాధాకృష్ణ ఆ ఇంట్లో ఎక్కువ జరిగేది. వీటన్నింటినీ భరించలేకపోయాడు. భరించలేక ఒకసారి రాధాకృష్ణాయిని ఒక పాత్ర సృష్టించి ఆ పాత్రను విమర్శిస్తూ కథాగానం చేస్తాడు. అది అందరికీ అర్థమవుతుంది, ఆ విమర్శించినటువంటి వ్యక్తి రాధాకృష్ణ, స్త్రీ రాధాకృష్ణ అయ్యి అని చెప్పి ఈ విషయము అందరూ వెళ్ళి బాబా దగ్గర చెప్తే బాబా దాసగన్ మహారాజుని పిలుస్తారు. గను, నువ్వు పాండురంగ బిడ్డలని ఎంత ప్రేమిస్తావో, నన్ను ఎంత ఆరాధిస్తావో, నీకంటే ఎక్కువగా పాండురంగ బిడ్డలని ప్రాణప్రదంగా రాధాకృష్ణ అయి ప్రేమిస్తుంది. నీలో ఉన్నది రంగడే, ఆమెలో ఉన్నది కూడా రంగడే. అటువంటప్పుడు ఆ రంగను పైన నువ్వు నోటితో దాడి చేయడం సరైందేనా అంటాడు. ఏమన్నాడు, నువ్వు ఇష్టపడేటువంటి పాండురంగ విటలుడి పైన నీ నోటితో దాడి చేయడం ఇష్టమేనా అని అంటాడు. దాసగన్ మహారాజు హృదయం కరిగిపోతుంది. రాధాకృష్ణ ఆయన ఇంటికి వెళ్ళి పాదాల మీద సాష్టాంగ పడి క్షమాపణ చెప్తాడు. ఎవరు చెప్పగలుగుతారు, ఆ రోజుల్లో వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీ కాళ్ళ మీద పడ్డానికి ఎవరికి మనసు అంగీకరిస్తుంది. మహాముండికటం దాసగన్ మహారాజ్, అటువంటి ఆయన్నే సాష్టాంగం చేసిన రాధాకృష్ణ ఆయనకి నేను పొరపాటు చేసిన అని చెప్పి అట్లా సంస్కరిస్తాడు బాబా. మన జీవితాన్ని సంస్కరించుకోవడానికి బాబా ఉపయోగపడాలి. కాబట్టి మనందరం కూడా బాబా యొక్క చరిత్రను చదువుతూ ఉంటే, ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను లోతుగా తెలుసుకున్నప్పుడు మన జీవితాలు సంస్కరించబడతాయి. కేవలం భక్తికే పరిమితమైనప్పుడు మన జీవితాల్లో సంస్కరణ జరగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమునా.
కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవాని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయీశుడు స్వయముగతాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని